మాత సమక్షంలో అప్పుడప్పుడు స్వయంగా భగవంతుడుకూడా బాలుడవుతాడు మాతా మాతకైచ్చేసే ముందు ఏ తపస్సు నిలువదు నేడు మేమేలా గుర్తొచ్చాం మేం మా మాత పట్ల కర్తవ్యాన్ని పాటించాలని వచ్చాం మాత కర్తవ్యమా అవును మాత కర్తవ్యమే సమయమనేది ఒక నదీమతల్లిలాగా ప్రవహిస్తూ ఉంటుంది అదే శరీరం నౌకతో సమాన్ అది స్థిరంగా ఉండజాలదు ఇక ఆత్మ ఒక యాత్రికుడు అది తన దారిని తన యొక్క లక్ష్యాన్ని నిరంతరం అన్వేషిస్తూనే ఉంటుంది నువ్వేమంటున్నావు పుత్రా మాకర్థం లేదు తమకెలా అర్థం అవుతుంది మాత ఈ ధర్మం తమ చేతుల్లో లేదు ఈ మార్గం తమది కాదు మరైతే ఈ మమతానుబంధాల్లో ఎంతవరకు చిక్కుకుని ఉంటారు తమవారికోసం రోధించడం జీవితం యొక్క లక్ష్యం జీవనం యొక్క ఉద్దేశం కాదు తామీ బంధాలనుంచి విముక్తి చెందండి మాత వెళ్ళాలి పుత్ర తపోవన మార్గం ఉంది మాత ఈ హస్తినతో తమ బంధం పరిసమాప్తమైంది అంబికనూ కూడా తోడ్కుని కదలండి నేడు నువ్వు మాతో ఇంత నిర్ధయగా పుత్ర ధృతరాష్ట్రుడు మాత తను ఏమాత్రం చూడలేడు తాము మాత్రం చూస్తూ సహించలేరు ఇదే పెద్ద వింతమాత జీవనం అనుభవించే వ్యక్తి బ్రహ్మరాతను అర్థం చేసుకోలేడు మేం మళ్ళీ చెప్తున్నాం కానున్నది కాకమానదు మీకు పునరావాసం ఇక తప్పనిసరి ఇది తమకు ఎంతైనా మంచిది మాత ఎందుకంటే ఇక్కడ జరగబోయే వాటన్నింటినీ తాము చూసి ఏమాత్రం సహించజాలరు ఏం జరగనుంది పుత్రా రేపు జరుగుబోయే వాటిని నేడు దర్శించటం మాత ఒక్కొక్కసారి అజ్ఞానం వరమవుతుంది జ్ఞానం దుఃఖ కారణం మేము ఇంతమాత్రమే చెబుతున్నాం ఏ భవిష్యత్తును మేం చూస్తున్నామో తామది వీక్షించలేరు ఇందుచేతనే తామిక్కడి నుంచి దయచేయడమే సముచితం మాత తమరి పుత్రుడు ఆ పనిమీదే వచ్చాడు విన్నారా అంతఃపురానికి వ్యాస మహర్షి వచ్చారట రాజమాతకై విచ్చేశారట మాత తమకెందుకు శ్రమ మేమే వచ్చేవారం చిరాయుష్మాన్ సౌభాగ్యవతి భవ మాతా రిక్తపాదాలా అవును పుత్రి మాకు హస్తినకు ఇక రుణం చెల్లిపోయిందని వ్యాసులు చెప్పారు మేమంబికా అంబాలికల్ని తోడుకొని వారితో వనవాసానికి వెళ్తున్నాం వెళ్తున్నావు మామల తమకు బాధ కలిగిందా లేదు అటువంటి సమస్యే లేదు తమరి ఆగమనం మాకు ఏ విధంగా నువ్వు అందరి పదధ్వనులు గుర్తిస్తావో పుత్ర దేవుడి దైవల్ల నువ్వు రానున్న పరిణామాలను సైతము గుర్తించగలవు